హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. మీరు చూస్తున్నారు జయం టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ మహేంద్ర యువరాజ్ 215 గల మినీ ట్రాక్టర్ వెహికల్ అయితే మన ముందుకైతే అమ్మకానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వెహికల్ ఓనర్ నెంబర్ వీడియో టైటిల్ లేదంటే వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అదేవిధంగా ఈ వెహికల్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో వెళ్ళి మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. దీనికన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయనట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదే విధంగా మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ పై అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్ ని అమ్మాలి లేదంటే కొనాలి అనుకుంటున్నారా? అయితే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ మాకు పంపగలరు. సో ఇక టాపిక్ లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు మన ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ మహేంద్ర యువరాజ్ 215 గల మినీ ట్రాక్టర్ వెహికల్ అయితే అమ్మకానికి వచ్చింది. సో ఇక ఈ వెహికల్ మోడల్ విషయాన్ని చూసినట్లయితే ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2014 ఈ వెహికల్ ని కొనుగోలు చేశామని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక ఈ వెహికల్ పేపర్ పరంగా అన్ని పేపర్స్ అయితే ఫుల్ వ్యాలిడ్ అవుతున్నాయని చెప్తున్నారు. సో అదే విధంగా ఈ వెహికల్ ఈ ట్రాక్టర్ కండిషన్ పరంగా చూసినట్లయితే చాలా గుడ్ కండిషన్ లో అయితే ఉన్నట్లు ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక ఈ వెహికల్ తో పాటు మనకు కల్టివేటర్ అయితే ఇస్తామంటున్నారు, ఓకేనా గుర్రు? సో ఓకేనా. సో ఇక ఈ వెహికల్ కి చెప్తున్న రేట్ వచ్చేసి 1,40,000 అయితే చెప్తున్నారు, ఓకేనా? ఒకవేళ అంటే బార్గెనింగ్ ఉంటుంది, ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు, ఓకేనా? సో ఇక ఈ వెహికల్ లొకేషన్ విషయాన్ని చూసినట్లయితే ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి మనకు ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఈ వెహికల్ అయితే అవైలబుల్ లో ఉంది. సో ఎవరైతే ఈ వెహికల్ ని తీసుకోవాలనుకుంటున్నారో వీడియో కింద టైటిల్ లేదంటే డిస్క్రిప్షన్ లో ఈ వెహికల్ ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. అదే విధంగా ఈ వెహికల్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఒకవేళ ఈ వెహికల్ సేల్ అయినట్లయితే వెహికల్ ఓనర్ నెంబర్ తీసివేసి షోల్డ్ అవుట్ అని పెట్టేస్తాము, అప్పుడు ఈ వెహికల్ సేల్ అయిందని అర్థం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు కావాల్సిన వెహికల్ గురించి మేము చెప్పడానికి ట్రై చేస్తాం. మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే. సీ యూ ఫ్రెండ్స్. జై హింద్.